చేసుకోవచ్చు. ఇక ఈనాటి మన వరలక్ష్మి, రావమ్మ వరలక్ష్మి ప్రత్యక్ష ప్రసారంలో మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. జంధ్యాల లత గారు, డిఎల్ కామేశ్వరి గారు, దామోదర అజయ్ ధీరసింహ ఆచార్యులు గారు, వారి మాటల్లో వరలక్ష్మి వ్రత, వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. నమస్కారం అమ్మ. ముందుగా లత గారు, వరలక్ష్మి వ్రతం మన మూతైదులందరూ కూడా ఎంతగానో ఎదురు చూసే ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏమిటంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఎవరమైనా రోజు పూజ చేసుకుంటున్న వాళ్ళం, అమ్మవారి నామస్మరణ లేకుండా పూజ ముగించు. అలాగే మనకి ధన కనక వస్తు వాహనాలు కావాలంటే ఆ వరమహాలక్ష్మిని కాళ్ళనే పట్టుకుంటూ ఉంటాం. విశిష్టత ఏమిటి అన్న మాటకు వచ్చినప్పుడు, దీని వెనకాల అసలు ఎందుకు మనం ఈ వరమహాలక్ష్మి పూజను చేసుకుంటున్నాము అని అర్థం చేసుకోవాలి. భృగు మహర్షి స్వామివారిని, అంటే ఆ వెంకటేశ్వరుణ్ణి లేకపోతే నారాయణ్ణి తన్నటం, ఆ తర్వాత అమ్మవారు ఆయన మీద అలిగి భూమి మీదకి రావడం, తర్వాత భృగు మహర్షి ఈ విషయంలో బాధపడి తపస్సు చేయటం అమ్మవారి కోసం, అమ్మవారు ప్రత్యక్షం అవ్వటం. ప్రత్యక్షం ఎప్పుడయ్యింది అన్న మాటకు వస్తే, ఈ శ్రావణ మాసంలో ఈ పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం రోజున భృగు మహర్షికి ఆవిడ ప్రత్యక్షం అవ్వటం జరిగింది. ప్రత్యక్షం అయిన తర్వాత అమ్మవారు వరం కోరుకోమనగా, భృగు మహర్షి అప్పటికే ఆయన చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే భార్యాభర్తల్ని విడదీయటం అది మహాపాపం, అంటే తెలుసో తెలియకో చేసిన పని, కోపంలో ఉద్రేకంలో చేసిన పని. అందుకని ఆయన ఇలాగ ఉద్రేకంలో జరిగిన ఈ విషయానికి బాధపడి స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కలపాలనుకున్నాడు. అందుకని ఆయన అనటం ఏంటంటే, అమ్మ ఇలా నిన్ను నేను వరాల కోసం, అంటే మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను, అలాగే నా పెద్ద కొడుకు ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఆయనకి నీ వలన పేరు ప్రతిష్టలు రావాలి, నువ్వు మా ఇంట్లో పుట్టడం వలన మా కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలి అని ఈయన వరం కోరుకోవటం జరిగింది. అలాగే ఈ వరం ప్రసాదించడంతో పాటుగా అమ్మవారు శుక్రవారం రోజున నన్ను ఎవరైతే పూజిస్తూ ఉంటారో, అందుకని నేను శుక్రవారం నన్ను పూజించాలి, అలా పూజించటం వలన నీ కొడుకు ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఆయనకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, అంటే వారంలో శుక్రవారం పూటే మనం అమ్మవారి పూజని చేస్తూ ఉంటాం. అలాగే ఈ శుక్రవారం రోజున, అంటే నా ఉద్దేశంలో శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజునే మనం పూజ చేయటం అనేది కూడా మనకి కనపడుతూ ఉంటుంది. వ్రత కల్పంలో కూడా మనకి చెప్పబడిన విషయం ఇదే. భవిష్యోత్తర పురాణంలో కూడా శివుడు పార్వతికి ఇదే విషయం గురించి ప్రస్తావించటం జరిగింది. అంటే ఎవరైతే ఎటువంటి వరాలు కోరుకుంటూ ఉంటారో, మనం కోరుకునే వరాలు ఏమిటి అంటే మనకి పశు కుంకాలు కావాలని, ఐదోతనం కావాలని, భార్యాభర్తలు కలిసి ఉండాలని, పుత్రులు కలగాలండి, అలాగే పుత్రపౌత్రులతో చక్కగా మెలగాలని, తర్వాత ఆర్థికంగా అనుకూలత ఉండాలని, అలాగే వస్తు వాహనాలు అమరాలని, ఇవన్నీ మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ ఏ సుఖమైతే మనం కోరుకుంటున్నామో, ఏ సంపదలు అయితే కావాలని కోరుకుంటున్నామో, అవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనకి వస్తాయన్నమాట. అందుకనే ఫస్ట్ మనకి ఎవరు ముందర ఈ వ్రతం చేశారు అని అంటే భృగు మహర్షే ఈ వ్రతం చేయటం కనపడుతుంది. తర్వాత అనేక మంది చేయగా, ఆ తర్వాత మనకి చారుమతి గురించి ప్రస్తావన వినపడుతుంది. కాబట్టి ఎంతోమంది ఋషులు, అలాగే ఎంతోమంది, అంటే ఈ కల్పాంతరాల్లో ఎంతోమంది కూడా అమ్మవారి యొక్క పూజను చేయటం, వ్రతం చేయటం, ఆ తర్వాత సుఖభోగాలని పొందటం, అలాగే అమ్మవారి వ్రతం చేసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళటం కూడా మనకి, అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటం కూడా మనకి కనపడుతుంది.